ఇంత సుదీర్ఘమైన అనుభవం ఉన్న పార్టీకి ఢిల్లీలో గట్టి లాబింగ్ చేయడం కానీ పార్టీ తరపున నిలబడే వ్యక్తులు కానీ, ముఖ్యంగా పార్టీకి ఒక కార్యాలయం కానీ లేదండి. మేబీ ఏమైనా సెంట్రల్లో అక్కడ ఫోకస్ చేయడానికి అది కూడా ఉన్న కారణం. అంటే ఈసారి లోకేష్ అయితే అనుకోవటం క్యాబినెట్లో ఉండి ఇక్కడ ఈ యుద్ధాలు చేసే పరిస్థితి చేయటం కాదు అనేటువంటిది ఎక్కువ చర్చ జరుగుతుంది. అంటే అసలు తెలుగుదేశం పార్టీకి లాస్ట్ టైం జరిగిన నష్టం, అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత జరిగినటువంటి నష్టం ఏంటి, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఎక్కడ మనకి గ్యాప్ ఉందని గమనిస్తే, ఎవరైతే లోకేష్ గమనించింది ఏంటంటే ఢిల్లీ లాబీ అనేది చాలా అవసరం, ఢిల్లీలో రాజకీయం అనేది చాలా అవసరం, ఢిల్లీని కేంద్రీకృతంగా చేసుకుని తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపిస్తే అది చాలా శక్తివంతంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్నటువంటి దానికంటే ఢిల్లీలో చేసినటువంటి లాబీయింగ్ వలన అతను పూర్తిగా ఇక్కడ అన్ని రకాలుగా నడపగలిగాడు, కాబట్టి ఢిల్లీ వేదికగా చేసుకోవాలనేటువంటి ఆలోచన లోకేష్ గారిలో బలంగా ఉంది అని ఆయనకు సంబంధించిన సన్నిహితులు చెబుతున్నారు. అంటే ఢిల్లీ పాగా వేయటం అనేది బలంగా ఉంది. మరి ఢిల్లీ పాగా వేసాడంటే అతను అతనుకున్న ఒక గొప్ప అదృష్టం ఏంటంటే ఆయన 1-to-1 మీటింగ్లో చాలా స్పీడ్గా కొట్టేసుకుని వెళ్ళిపోతాడు. ఎక్కడికైనా వెళితే దాంట్లో ఎక్కువ తొందరగా డెప్త్కి వెళ్తారనే అభిప్రాయాలు ఉన్నాయి. బట్ చూడాలంటే అక్కడ మరి ఢిల్లీ రాజకీయాల్లో మరి ఆయన ఎలా స్వీకరిస్తారు, బీజేపీ ఎలా స్వీకరించింది, ఎలా వాళ్ళు అకామిడేట్ చేస్తారు అనేది చూడాలి. ఇవన్నీ నెక్స్ట్ కదా. ఓకే మురళి గారు, మురళి సార్, సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మురళి. ఏంటి మరి ఎవరికి జనసేనకు సంబంధించి ఎవరెవరికి క్యాబినెట్లో ఎక్కువ అవకాశం ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది, టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలిస్తే? చాలామంది మళ్ళీ మొదలు పెడతారు ఎక్కడెక్కడ గెలుస్తున్నారు అప్పుడే ఏడైంది అని అంటుంటారు. గెలిస్తే ఎవరెవరికి అవకాశం ఉంటుంది? సార్ ఖచ్చితంగా కూడా కూటమి విజయం సాధిస్తే కనుక క్యాబినెట్ కోర్పులో జనసేన పార్టీకి ఇందాక మీరు చెప్పినట్టుగా 3 నుంచి 4 స్థానాలు అయితే ఖచ్చితంగా కూడా అవకాశం ఉంటుందండి. అందులో ఆ పార్టీని ముందుండి నడిపిస్తున్నటువంటి నాదెండ్ల మనోహర్ గారికి దాదాపుగా కూడా 5 ఇవ్వచ్చు కదా మురళి. అంటే ఎమ్మెల్యే స్థానాలు తగ్గించుకున్నారన్న అభిప్రాయం ఉంది కదా. ఇచ్చినవి కూడా 24 ఇచ్చినవి కూడా 3 వెనక్కి ఇచ్చారు కదా. 3 ఎంపీలు ఇస్తే 1 ఎంపీ కూడా వెనక్కి ఇచ్చారు కదా. మరి ఇవ్వచ్చు కదా. బీజేపీ ఒకటి తగ్గించుకొని ఇవ్వచ్చు కదా. బీజేపీ 2 తీసుకుని 1 పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వచ్చు కదా. అంటే అంటే త్యాగం చేసేవాళ్ళ చేత త్యాగం చేయించుకుంటారా, సహాయం చేసేవాళ్ళ చేత సహాయం చేయించుకుంటారు, సహాయం చేసేవాళ్ళకి కూడా ఒక అవకాశం ఒకటి ఇచ్చి గొప్పగా మీరే కాదు మేము కూడా సహాయం చేయగలుగుతాం అనిపించుకోవచ్చు కదా. సరేలే, అన్ని రాజకీయాల్లో అది ఒక మంచి పరిణామమే సార్, కానీ రాజకీయాలు అలా జరగవచ్చు జరగకపోవచ్చు సార్. అందుకని మంచి పరిణామం సార్. కాకపోతే ఇప్పుడు రాష్ట్రంలో ఒక ప్రధానమైన చర్చ ఏంటంటే రేపు క్యాబినెట్లోకి పవన్ కళ్యాణ్ వెళ్తాడా వెళ్ళడా, వెళ్తే అతనికి ఏ పదవి ఇస్తారు, ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్గా నడుస్తుంది సార్ రాష్ట్రంలో. అతను పవన్ కళ్యాణ్ తీసుకుంటే క్యాబినెట్లోకి ఆయనకి ఏ పదవి ఇస్తారు, లేదంటే ఆయన బయట ఉండి రాజకీయం చూసే పరం అయితే అంత రాజకీయంగా ఆయన ఇంకా చూడవలసిన అవసరాలు ఏమున్నాయి. అయితే క్యాబినెట్లో మాత్రం మీరు అన్నట్టుగా 3 లేదా 4 అయితే దాదాపుగా ఖరారు అవుతుంది సార్. అయితే పవన్ కళ్యాణ్ గతంలో ఒక ప్రకటన చేశారండి, రేపు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టుల్లో కానీ లేకపోతే ఇతరాత్ర పోస్టుల్లో ఖచ్చితంగా కూడా మనకు ప్రాధాన్యత క్రమంలో తీసుకుంటాను, ఎక్కువ సంఖ్యలో తీసుకుని మన జనసేన పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా నేను గౌరవంగా గుర్తింపు ఇస్తానని చెప్పి ఒక మాట చెప్పారండి. అందుకని కొద్దిగా రేపు నామినేటెడ్ పోస్టులో కొంచెం పట్టుబట్టే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా కూడా క్యాబినెట్లో ఆయన తీసుకునే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఆయన దగ్గర ఉన్నటువంటి సీనియర్స్ని దృష్టిలో పెట్టుకుని కొనతాళ రామకృష్ణ గారు పార్టీలో చేరినప్పుడు ఆయన చాలా గౌరవించి మీకు మంచి పొజిషన్ ఇస్తానని కూడా ఆయన ఒక హామీ ఇచ్చారండి. అందుకని ఖచ్చితంగా కూడా కొనతాళ రామకృష్ణకి రేపు క్యాబినెట్లో జనసేన పార్టీ తరఫున ఒక అవకాశం దక్కే అవకాశం ఉందండి. అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారు అంటే జాతీయ స్థాయిలో కూడా చక్రం తెప్పగల సమర్థుడైన అనేక సందర్భాల్లో చెప్పారు, గతంలో స్పీకర్గా పనిచేస్తున్నారు. అందుకని ఖచ్చితంగా ఇప్పుడు పార్టీలో అత్యంత కీలకమైన నాయకుడు కనుక నాదెండ్ల మనోహర్ గారు కూడా ఖచ్చితంగా ఇస్తారండి. ఇక మూడవ వ్యక్తిగా ఇందాక మీరు చెప్పినట్టు ఎందుకంటే అతను కందులు దుర్గేష్ అండి, యాక్చువల్గా కూడా నియోజకవర్గాన్ని అతను కొంత సాక్రిఫై చేశారు అక్కడ పవన్ కళ్యాణ్ మాట కాదని కాదనలేక ఆయన అక్కడ రాజమండ్రి రూరల్ వదిలి నెడదొల్లో పనిచేస్తున్నారు కనుక సీనియర్ ఫస్ట్ నుంచి పార్టీలో ఉన్నారు కనుక ఖచ్చితంగా కూడా జనసేన పార్టీలో కాపు సామాజిక వర్గానికి ఒక అవకాశం కల్పించవలసిన అవసరం ఉంది కనుక కందులు దుర్గేష్కి ఇచ్చే అవకాశం ఉందండి. సో దీంతో పాటుగా మరికొంతమంది అంటే బొమ్మిడి నాయకులు ఫస్ట్ నుంచి పార్టీలో ఉన్న మొట్టమొదటిసారిగా అతను ఉన్నప్పటికీ కూడా మత్స్యకార సామాజిక వర్గం అంటే కొంత పవన్ కళ్యాణ్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ 2170 మీద పోరాటం చేసి ఎన్ని ఉన్నాయి కనుక
కనుక అట్లాంటి పరిస్థితుల్లో బీసీలు కూడా ఒకళ్ళు తీసుకోవాలంటే కనుక బొమ్మిడి నాయకుడికి ఒక ఛాన్స్ దక్కే అవకాశం ఉంటుందండి. సో మొత్తం మీద మూడు నుంచి నాలుగు స్థానాలే దాదాపుగా ఖరారు అంటున్నారు సార్. ఎందుకంటే ఉండి 25 స్థానాలు మళ్ళీ బీజేపీకి కొన్ని ఇవ్వాలి, టీడీపీకి కూడా అకామిడేట్ చేసుకోవాలి కనుక ఒక నాలుగు స్థానాలు ఇస్తే కనుక దాదాపుగా ఈ నలుగురు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి సార్. వీరు కాకుండా చాలామంది సీనియర్స్ ఉన్నారండి, నెల్లిమర్లకు సంబంధించి లోకం మాధవ్ కానీ, పెందుర్తికి సంబంధించి పంచకర్ల రమేష్ గారు కానీ, లేకపోతే ఆర్ఎన్ శ్రీనివాస్ గారు కానీ, ఇలా చాలామంది సీనియర్స్ ఉన్నారు సార్. అయితే ఫైనల్గా ఇందాక మీరు చెప్పినట్టుగా చివరికి వచ్చేటప్పటికి, కూర్పు వచ్చేటప్పటికి సామాజిక వర్గ సమీకరణాలు, పార్టీ బలాలు, గెలిచిన సభ్యుల యొక్క సంఖ్యా స్థానాలు ఇవన్నీ చూసుకుని చివరికి ఎవరిని వరిస్తుంది అనేది ఖచ్చితంగా కూడా చెప్పలేకపోయినప్పటికీ కూడా మీరు చెప్పినట్టుగా ఆ స్థానాల వరకు కూడా దాదాపుగా ఖరారు అయ్యే అవకాశం ఉంది సార్. దాని మీద వేచి చూడాలి సార్, ఇంకొక 10-15 రోజులు వేచి చూడాల్సిన అవసరం ఉంది సార్. మరి బండల బుద్ధప్రసాద్ లాంటి వాళ్ళు ఉన్నారు, మరి ఎట్లా అంటే మండల బుద్ధప్రసాద్ గారు 2014 క్యాబినెట్లో డిప్యూటీ స్పీకర్గా పనిచేస్తున్నారండి. అంటే ఆల్రెడీ ఏదో పదవి చేస్తున్నారు కనుక ఖచ్చితంగా కూడా తెలుగుదేశం వేరే పార్టీ నుంచి జనసేనలోకి వచ్చిన, లేదా ఇంకొక పార్టీ నుంచి టీడీపీలోకి వచ్చిన అటువంటి వారి విషయంలో, క్యాబినెట్లో తీసుకునే విషయంలో పార్టీ అధిష్టానాలు అయితే చాలా అంశాలు పరిశీలిస్తారు సార్. ఎందుకంటే ఖచ్చితంగా కూడా పార్టీ కోసం కష్టపడి ఈ 5 ఏళ్ల పాటు కేసులు పెట్టించుకుని, 5 ఏళ్ల పాటు అధికారులతో అదే ప్రభుత్వంతో పోరాటం చేసినటువంటి చాలా మంది నాయకులు ఉన్నారు. ప్రథమ ప్రాధాన్యత వాళ్ళకే ఇస్తారండి. అంటే అది ఏ పార్టీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా, పార్టీ మారి చివరి నిమిషంలో తప్పనిసరి పరిస్థితులు వచ్చిన వారికి కొంత సెకండ్ ఫేజ్లోనే చూస్తారు, కానీ వారికి ఫస్ట్ లిస్ట్లో అయితే వాళ్ళకి ఛాన్సెస్ తక్కువ ఉంటాయండి. అయితే మండల బుద్ధప్రసాద్ లాంటి సీనియర్ నాయకులకి మరో రూపంలో ఆయన ఏదైనా అకామిడేట్ చేసి ఆయన ఇంకొక రకంగా ఆయన అవకాశాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి సార్. అంతేలే మురళి, మనం కర్ర ఎరగకూడదు, పాము చావకూడదు, అటు చెబుతూ ఉంటేనే అది కరెక్ట్గా ఉండిద్ది అంటావు.